చెప్పుకున్నాం కదా ఆర్బిట్ అంటే ఏంటి, ఆర్బిటాల్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అలానే ఆర్బిటాల్లో ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఉంటాయని కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనము షేప్ ఆఫ్ ఆర్బిటాల్స్ గురించి మాట్లాడుతాం. టుడే వి డిస్కస్ అబౌట్ షేప్ ఆఫ్ ఆర్బిటాల్స్. షేప్ ఆఫ్ ఆర్బిటాల్స్ అంటే అసలు ఆర్బిటాల్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఇది న్యూక్లియస్. న్యూక్లియస్ చుట్టూ కూడా ఎలక్ట్రాన్ అనేది ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ ఇలా ఉందనుకున్నాం. అంటే ఎలక్ట్రాన్ సర్టన్ స్పీడ్తో రివాల్వ్ అవుతుంది కదా, రివాల్వ్ అయినప్పుడు ఇలా రివాల్వ్ అయింది అనుకున్నాం. ఓకేనండి, దీన్ని ఏమన్నా అంటే ప్రాబబిలిటీ అంటాం. ఎలక్ట్రాన్ యొక్క ప్రాబబిలిటీ ఎక్కడైతే మ్యాక్సిమం ఉంటుందో, అంటే ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో దాన్ని మనం ఆర్బిటాల్ అంటాం. దాన్ని ఏమంటాం మనం ఆర్బిటాల్. ఎలక్ట్రాన్ యొక్క గరిష్ట సంభావ్యత ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో దాన్ని ఏమంటాం మనం ఆర్బిటాల్ అంటాం. ఓకేనా, ఈ ఆర్బిటాల్లో ఏముంటాయంటే వి హావ్ నోడ్స్. ఏముంటాయమ్మా మనకి నోడ్స్, నోడులు ఉంటాయి. నోడ్స్ అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ నోడ్స్ ని ఎన్ని టైప్స్ గా డివైడ్ చేస్తాము అంటే టూ టైప్స్ గా డివైడ్ చేస్తాం. ఒకటి రేడియల్ నోడ్, సమతల నోడ్, రేడియల్ నోడ్. సెకండ్ది యాంగ్యులర్ నోడ్. రెండోది ఏంటండి, యాంగ్యులర్ నోడ్. ఫస్ట్ ఏమో రేడియల్ నోడ్, సెకండ్ ఏమో యాంగ్యులర్ నోడ్. రేడియల్ నోడ్ అంటే ఏంటి చూద్దాం, యాంగ్యులర్ నోడ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ రేడియల్ నోడ్ చూద్దాం. ఫస్ట్ నోడ్ అంటే ఏంటి చూద్దాం. నోడ్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియస్, దీని చుట్టూ ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ ఇలా ఉంది. ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ ఇలా ఉంది, ఇది న్యూక్లియస్, ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ ఇలా ఉంది. ఓకేనా, అంటే అర్థమైంది న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ ఇలా న్యూక్లియస్, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ ఇలా ఉంది. ఇలా ఉందండి. ఓకేనా, దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్బిట్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ఆర్బిట్. ఇదేమో ఫస్ట్ ఆర్బిట్, ఇదేమో సెకండ్ ఆర్బిట్. దిస్ ఇస్ ద 2s ఆర్బిట్. మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ ఉంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ ఉంది. కానీ ఈ సెకండ్ ప్లేస్ ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ ఉందా, ఎలక్ట్రాన్ సంభావ్యత ఉందా, లేదు. ఎక్కడైతే ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ జీరో అవుతుందో, అంటే మినిమా అవుతుందో, దాన్ని మనం ఏమంటామంటే నోడ్ అని అంటాం. ఇక్కడ ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ ఎలా ఉంది, ఎలా ఉంది, జీరో ఉంది. కాబట్టి ఇక్కడ ఒకటే కదా ఉంది, కాబట్టి నోడ్స్ ఎన్ని అవుతాయంటే 1 అవుతాయి. అది దీన్ని చూడండి, 1s 2s 3s. ఎన్ని నోడ్స్ ఉన్నాయి ఇప్పుడు, ఒక నోడ్, రెండు. ఇది నోడే, ఇది నోడే. ఎన్ని నోడ్స్ ఉన్నాయి, నోడ్స్ ఆర్ 2. దిస్ ఇస్ ద 3s అంట. ఓకేనా, 1s లో ఏం నోడ్స్ లేవు, జీరో నోడ్స్ అన్నమాట. అదే 2s లో ఒక నోడ్ ఉంది, 3s లో 2 నోడ్స్ ఉన్నాయి. నోడ్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ, ఎలక్ట్రాన్ సంభావ్యత జీరో అవ్వాలి. ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ జీరో అయితే, ఎక్కడైతే జీరో ఉందో దాన్ని మనం నోడ్ అంటాం. నోడ్స్ ని ఎలా డినోట్ చేస్తామంటే ఎన్ మైనస్ 1. ఎలా డినోట్ చేస్తాం, ఎన్ మైనస్ 1. రేడియల్ నోడ్ కి ఫార్ములా ఏంటి అంటే ఎన్ మైనస్ ఎల్ మైనస్ 1, ఎన్ మైనస్ ఎల్ మైనస్ 1. యాంగ్యులర్ నోడ్ నేను స్మాల్ ఎల్ తో చూపిస్తాం. ఒకసారి 1s ఆర్బిటాల్కి రేడియల్ నోడ్ ఎలా అవుతుంది, ఎన్ మైనస్ ఎల్ మైనస్ 1 కదా, మనకు తెలుసు. ఈ ఫస్ట్ ఉంది దాన్ని ఏమంటున్నాం మనము, ఎన్ వాల్యూ, ఎన్ వాల్యూ ఎంత, 1. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయితే ఎస్ ఆర్బిటాల్ అవుతుంది, ఎన్ ఏ సంక్షేపం అవుతుంది, 0 అయితే, 1 మైనస్ 0 మైనస్ 1 అంటే ఎంత, 0. అంటే 1s లో ఎన్ని నోడ్స్ ఉన్నాయి, రేడియల్ నోడ్స్ 0, ఏమీ లేదు. ఓకేనా, యాంగ్యులర్ నోడ్స్ కూడా 0, ఏమీ లేదు. అదే 2s లో చూడండి, 2s ఇస్ ఈక్వల్ టు ఎన్ మైనస్ ఎల్ మైనస్ 1, అంటే 2 మైనస్ ఎల్ వాల్యూ 0 మైనస్ 1 అంటే ఇది 1. ఏమవుతుందా, 2s లో ఒక నోడ్ ఉంది అనుకున్నాం కదా, 3s, 3s లో ఏమున్నాయి, 3s ఇస్ ఈక్వల్ టు ఎన్ మైనస్ ఎల్ మైనస్ 1, అంటే 3 మైనస్ ఎస్ మైనస్ 0 మైనస్ 1 అంటే 2. ఎన్ని నోడ్స్
radial node. Ipudu ee rendu ila oka plane tho separate ayyindi. Aa plane ni manamu angular node. Okay na, radial node ki angular node ki adi difference. Next ipudu s orbita lo a shape lo untundi. Dantlo enni nodes untayi anedi ok sari manam chuddam. S orbita lo enni nodes untayi. Angstroms, 1.1 angstroms, 0.53 angstroms.